हेलो नमस्ते वेलकम टू माय चैनल मन रेसिपी आलू बज्जी उल्लिपाय बज्जी आलू बज्जी की कावाल्सिनवि ఒక కప్పు శనగపిండి రెండు ఆలు ఇలా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ 1/2 టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ ఓమా ఇప్పుడు మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో శనగపిండి వేసుకోవాలి నెక్స్ట్ ఓమా ఓమాను కొద్దిగా ఇలా నలుపుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి పిండి మనము ఆలులను ఇందులో ముంచి వేసుకోవాలి కదా అందుకనే పిండిని ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా ఆలులోంచి నీళ్ళని వడకట్టుకొని పక్కన పెట్టుకొని ఇందులో ముంచుకొని కాగిన నూనెలో వేయాలి ఇప్పుడు నూనె కాగిపోయిందండి బజ్జీలు వేసుకుందాము అటు ఇటు తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి వేయిపోయినాయండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము ఆలూ బజ్జీలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయ బజ్జీలు వేసుకుందాము దీనికి కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ కరివేపాకు ఒక 1/2 కట్ట నాలుగు తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక కప్పు శనగపిండి రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో శనగపిండిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనము బజ్జీలు వేసుకునేటట్టు కలుపుకోవాలి పిండిని మరి పలసగా కలుపుకోకూడదు చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి పిండిని పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆలూ బజ్జీలు రెడీ అయినాయి కదండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ బజ్జీలు వేసుకుందాము చిన్న చిన్నగా ఇవి కూడా అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
అయిపోయినాయండి ప్లేట్లో తీసుకున్నాను మెల్లగా వేడి వేడి ఆలు బజ్జీ ఉల్లిపాయ బజ్జీ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్